హాయ్ అండి, బాగున్నారా? చూడండి, మనకు కనకధార స్తోత్రం పూజ విధానం అండి. ఎలాగో మనం ఇప్పుడు చూద్దాము. చూడండి, ఇట్లాగ లక్ష్మీదేవిని పెట్టుకొని ఆ ముగ్గులు వేసుకోవటం ఎలాగో మనం ఇలాగా ఇవన్నీ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూడండి. 21 వారం శ్రావణ మాసం వస్తుంది కదా, శ్రావణ మాసంలో 21 వారం ఎలా చేసుకోవాలో అసలు ఏంటి అనేది మీరు ఆ నియమాలు ఏంటి, ఆ పూజ ఏంటి, విధానం ఏంటి అన్నీ మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్దాం పదండి. చూడండి, ఇట్లాగా చేసుకోండి మీరు. 21 వారము 27 పూలు ముగ్గులు వేసుకొని చేసుకొని కాయిన్స్ అవి పెట్టుకొని చేసుకున్నట్లయితే మీకు చాలా మంచి జరుగుతుందండి. వీడియోలోకి వెళ్దాం. చూడండి, ముందుగా మనము లక్ష్మీదేవి పటం ఇట్లాగా ఉండేది తీసుకోవాలండి. ఎక్కువ మనకి గజేంద్రుడు ఉండేటట్టుగా, గజేంద్రుడు ఎప్పుడు కూడా ఆమె మీద పూలు చల్లుతున్నట్టుగా ఉండే పటమే తీసుకోవాలండి. అది కూడా కూర్చొని ఉండే పటమే తీసుకోవాలి. చూడండి, కనకధార స్తోత్రము అసలు చాలా విలువైంది, చాలా బరువైంది కూడానండి. మనకి ఆ కనకధార స్తోత్రాన్ని ఒక్కొక్కటి మనం చదువుకుంటూ ఒక్కొక్కటి మనము ఇలాగ చేసుకున్నట్లయితే మనకి కుటుంబంలో ఎప్పుడు కూడా ధనానికి అనేది ఎప్పుడూ మనకి లోటు ఉండదండి. ఎప్పుడు ధనం అనేది మనకి ఇంటి నిండా ఉంటుందండి. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా గబుక్కున మనము ఇలాగ చేసుకుంటూ ఉండొచ్చండి. ఈ 21 వారాలకైనా మీరు ఇలా చేసుకున్నట్టయితే, శ్రావణ మాసం వస్తుంది కదా, శ్రావణ మాసంలో మనము పూజలు అనేది మొదలు పెడతాం కదా, అసలు ఆ 21 అనేది ముందు నుంచే మీరు ఆషాఢం నుంచే మొదలు పెట్టారనుకోండి. ఇక్కడ మనకు వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి. వినాయకుడు లేకుండా ఏ పూజ కూడా మనము మొదలు పెట్టకూడదండి. 21 వారము చేసుకోవాలి పూజ అనేది. లక్ష్మీదేవికి ఎక్కువగా తామర పూలు కానీ, లేదంటే ఎర్రటి మందారాలు కానీ, లేదా ఎర్రటి ఏ పూలైనా, లేదా సువాసన కలిగిన మల్లె పూలైనా పర్వాలేదండి. మల్లె పువ్వులు కూడా మనకి ఆమెకి చాలా ఇష్టమైన పువ్వులు. ఆమె ఆ అష్టోత్తరానికి చూడండి మీరు ఎట్లా చేయాలో అసలు నేను ఫస్ట్ నుంచి చూపిస్తాను మీకు. అష్టోత్తరానికి పూర్తిగా ఎక్కడ క్లిక్ చేయకుండా మీరు జాగ్రత్తగా చూడండి, మీరు ఎక్కడ ఏం కావాలో అనేది మీకు తెలుస్తుంది. ఎర్రటి పూలతోటి మాత్రం ఖచ్చితంగా మీరు పూజ చేసుకోవాలండి. 108 రకాలు దొరికితే పర్వాలేదు, 108 పువ్వులు. లేదు అంటే కొన్ని అయినా మందారాలు కానీ, కొన్ని అయినా ఎర్రటి ఏ అయినా గులాబీలు కానీ, మీరు లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు ఏంటి అంటే మనకి ఎర్రటిగేనండి, ఎర్రటి పూలతోటి సువాసన కలిగిన మల్లె పూలు కానీ, విరజాజులు కానీ మీరు అవి కూడా తీసుకోవచ్చండి. వాసన కలిగిన అవి కొన్ని, ఇవి కొన్ని అయినా తీసుకోవచ్చు మీరు. చూడండి, ఇట్లాగా మనము అయిపోయిన తర్వాత బియ్యం పిండితోటి మనము చూడండి తామర పువ్వులాగా మనము చిన్నవి 21 వేసుకోవాలండి. మనకు చిన్నగా ఇట్లాగా 4 రెక్కలు ఒక కాడలాగా వేసుకుంటూ వెళ్ళాలి. అది సంఖ్య కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇలాగే మనము 21 వేసుకుంటూ వెళ్ళాలండి. చూడండి, మనం ఇట్లాగా బియ్యం పిండితోటి అన్నీ కలవ పువ్వులు, తామర పువ్వులు ఇలాగ వేసేసుకుని మీరు కాడల్లాంటివి పెట్టుకోండి. ఈ పువ్వుకి మనకి రూపాయి కాయిన్స్ కానీ, 5 రూపాయల కాయిన్స్ కానీ, లేదా మీకు ఏ అందుబాటులో ఉంటే అవి మీరు పెట్టుకొని ఈ కాయిన్స్కి ఒక్కొక్క మంత్రం చదువుతూ, ఒక్కొక్క శ్లోకం చదువుతూ, ఒక్కొక్క కాయిన్స్ పెట్టుకుంటూ పసుపు కుంకుమ వేసుకుంటూ చేయాలండి. అది ఎలాగో చూపిస్తాను. మనము పూజకి ఏర్పాట్లు చేసుకున్నాం కదా, చూడండి మనం దీపాలు వెలిగించేసుకొని ముందు ఇక అన్ని మనం రెడీ చేసుకున్నాం కదా, కల్వ పూలు తామర పూలు అట్లాగా వేసుకున్నాం కదా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పేసి ఒకటి బెల్లం ముక్క ఇక్కడ పెట్టేసుకోండి. వినాయకుడికి మనం ముందు ఆహ్వానం చేసుకొని వినాయకుడిని ఆ తమలపాకు మీద వినాయకుడిని ప్రతిష్ఠించుకున్నాం కదా, ఆ తర్వాత మనము శుక్లాంబరధరం అని చెప్పేసుకొని ఆ బెల్లం ముక్క అనేది పెట్టుకోండి. మీరు ఇక అక్కడి నుంచి పూజ మనకు సంకల్పం చెప్పుకోవాలి కదా, సంకల్పం ఎలాగో మీరు చూడండి. సంకల్పం అంటే మీ పేరు, మీ ఊరు. ఓం భుం 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 ఓం సుం ఓం మహా ఓం ఓం జనం ఓం తప ఓం సత్యం ఓం సత్సావిద్యాస్వరం భ్యో దేవాదీమహ అని చెప్పేసుకొని మీరు మమ ఉపాత్త సమస్త తూరిత దక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రతిష్ఠ్యం, మీరు ఏ దేవుణ్ణైతే
అనుకుంటారో, విష్ణుమూర్తి అయితే విష్ణుమూర్తి, పరమేశ్వరుణ్ణి అయితే పరమేశ్వరుణ్ణి అట్లాగా మీరు ఆహ్వానించుకోండి. మూడు సార్లుగా మీరు నీళ్లు తీసుకోండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని చెప్పేసి మీరు మూడు సార్లు నీళ్లు తీసేసుకొని, మీరు ఏదైతే కులదైవాన్ని మీరు ఫస్ట్ చేసుకుంటారో, ముందుగా మీరు కులదైవానికి పూజ అనేది నమహాలు చదువుకోండి, అష్టోత్తర శతనామాలు పూజ చేసేసుకోండి. ఆ తర్వాతే మనం ఈ యక్ష్ట పూజ అనేది, మనకి ఇది శంకరాచార్యుల వారు మనకి ఈ పూజ విధానము, ఈ కనకధార స్తోత్రము చెప్పారండి. మనం ఆ పూజలు, ఆ కనకధార స్తోత్రం చేసుకొని పేదవాళ్ళైతే ఎక్కడైతే ఉన్నారో ఆ శిశువులు చెప్తూ ఉంటారు, మీరు అటు వెళ్ళొద్దండి, మీకు భిక్ష అనేది దొరకదు, మీరు అటు ఎందుకు వెళ్తారు అని చెప్పినా కూడా వినిపించుకోకుండా ఆ వీధిలోకి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత ఆయన తెలుసు ఆమె పేదరాలని చెప్పి, ఆమె తలుపు చాటు నుంచి, మా ఇంట్లో ఏమి లేదు, ఈ ఉసిరికాయ తప్ప ఏమి వేయలేను నేను స్వామీజీ గారు అని చెప్పేసి ఆ ఉసిరికాయ అనేది ఆయనకి ఇస్తారట. ఆయన పక్కకు అటు వెళ్ళగానే ఆ ఉసిరికాయలు వర్షం కనకధారలాగా మనకి ఆ వర్షం అనేది కురుస్తుందట. అప్పుడు ఆ ఆనందం పట్టలేక ఆమెకి ఈ స్తోత్రం పారాయణం చేశారట. అప్పటి నుంచి మనకి ఆయనకి ఆ ఇంట్లో, ఆ వీధిలో, ఆ ఊరిలో కూడా కనక అది ధనం పేదరికం అనేది లేదట. ఇక మొత్తం పోయి చాలా సంతోషంగా సుఖశాంతులతోటి బతికారట. ఆ ఊర్లో జనాలు కూడా ఆమెనే తలుచుకుంటూ అలా ఉన్నారట. అందుకని కనీసం మన ఊరు వాళ్ళని, వీధి వాళ్ళని ఎవరిని కూడా మనం బాగు చేయలేము. కాకపోతే మన వరకు, మన ఇంట్లో వాళ్ళ వరకు సుఖశాంతులతోటి, సుఖ సంతోషాలతోటి మనం పేదరికం అనేది ఏది లేకుండా ఉండటం కోసమే మనం ఈ పారాయణం 21 రోజులు మనం ఇలా చేసుకున్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ధనానికి లోటు ఉండదు. చూడండి ఎలా చేయాలో. మీరు మీరు ఆ శ్లోకం చదువుకుంటూ మీరు ఒక కాయిన్స్ పెట్టి అది ఎలా వేయాలో చూపిస్తాను. వందే వందారు మందారం ఇందిరావణందక స్థలం, అమంద నస్త సందోహం బంధూరం సింధూరాననం, అంగం హరే పులక భూషణమాశ్రయంతి బృంగ్నాంగ్ననేవ ముకుళాభరణం రామాలం, అంగాకృతాఖిల విభూతిరపాంగళీలో మాంగళ్యదాస్తు మమ మంజుల దేవతాయం అని చెప్పేసి ఒక కాయన్ పెట్టేసి అక్కడ పసుపు కుంకుమ కాయన్స్ పెట్టి అక్కడ పసుపు వేయండి. ఆ తర్వాత కుంకుమ వేయండి. ఆ తర్వాత ఒకటి మీకు అందుబాటులో ఉన్నది, ఎర్రదైనా తెల్లదైనా ఒకటి, ఒక పుష్పం అనేది పెట్టండి. అలాగా మీరు 21 అంటే 27 నేను పూలు వేసాను, 27 కాయన్స్ తీసుకొని మీరు చేసుకోండి. 21 వారాలు చేసుకోండి. పూర్తిగా వినండి. ఒకటోది అయిపోయింది కదా, రెండోది ముగ్ధ ముహర్పిద దీవదని మురారే ప్రేమతన సా ప్రాణిహితాని గతాగతాని మాలోద్రు సోర్వధూకరీ సా మహత్పలేయ సమే శ్రియం దిశతు సాగర సంభవాయం. అట్లాగే అది అయిపోగానే మళ్ళీ ఇంకొకటి, ఇంకొక కాయిన్స్ తీసుకొని, రూపాయి కాయిన్స్ మనకి పసుపు కుంకుమ వేసేసుకొని ఇట్లాగా మొత్తం పూర్తి చెయ్యాలన్నమాట. చూడండి మనం ఇట్లాగా ఒక్కొక్కటి చదువుకుంటూ ఒక్కొక్కటి ఇట్లాగా మనం వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలాగ పూజ చేసుకొని మీరు చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. 21 వారాలు చేసుకోండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ అండి.